आजादी का अमृतोत्सव में ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ పిసి రాయల్ కోరారు. తిరుపతి గాంధీ రోడ్డులోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ కార్యాలయం వద్ద ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో భాగంగా రెండవ రోజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ పిసి రాయల్, వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవంను పండుగలా జరుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ రాజభాష కమిటీలో మెంబర్గా ఎంఎస్ఎంఈలో అవకాశం కల్పించడంతో ఆయన వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ డైరెక్టర్ శ్రీదేవి ఘనంగా సత్కరించారు. 60-70 లక్షలు ఒక సంవత్సరంలో మేము పేదలకు దానంగా పేదలకైతేమి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైతేమి ఎన్నో చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం 75 సంవత్సరాలు ఎంతో ఈవేళ మనం 75 మళ్ళీ 100 సంవత్సరాలకు మనం ఉంటామో లేదో తెలియదు, కానీ 75 సంవత్సరాలకి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతా మన ప్రతి దేశమంతా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇంటిపైన మన జాతీయ జెండా ఎగరవేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు పేదలకందరికి కూడా దానాదానమాలు చేయమని చెప్పారు. పేదలకందరం కూడా ఈరోజు రాజభాష కేంద్ర కమిటీ మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శుభ సందర్భంగా సార్కి మా ట్రస్ట్ తరపున అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన ట్రస్టు తరపున అలాగే ఈ తిరుపతి ప్రజలందరి తరపున కూడా మేము సార్కి ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ సారు సేవలు గుర్తించి ఇంకైనా కూడా కేంద్రం